చాలా సంతోషం. తెనాలి న్యూస్ యూట్యూబ్ ద్వారా తెనాలి తెనాలి పరిసర ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలకు సంబంధించి మంచి విశ్లేషణాత్మకంగా అలాగే ఈ ప్రాంతంలో అనునిత్యం రోజు ప్రతి నిమిషం జరిగే ఇష్యూస్ని తెనాలి నియోజకవర్గమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూపించే దాంట్లో తెనాలి న్యూస్ సోదరులు రఘురామి గారు నాయకత్వంలో ఆయన అనుభవం, పత్రికా రంగంలో ఆయనకున్న అనుభవం, ఆయనకున్న సీనియారిటీతో తెనాలి తెనాలి ప్రాంతంలోని న్యూస్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెనాలి ప్రాంతం వారందరికీ చూపించాలన్న ఒక మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ తెనాలి న్యూస్ ఈరోజు నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది. 42,000 సర్ప్రైజెస్ ఉండి అలాగే సుమారు 77 లక్షల వ్యవస్థతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్భాన్ని చూసినప్పుడు డెఫినెట్గా 3వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఇంకా బాగా ఇంకా ఎక్కువ మందికి దీన్ని తీసుకెళ్లే క్రమంలో ముందుకెళ్తారని వెళ్ళాలని అలాగే ఈ 3వ వార్షికోత్సవ సందర్భంగా శాసనసభ్యుడిగా అలాగే నేను ఒక మిత్రుడిగా ఎందుకంటే నాకు రఘురామ గారితో సుమారు 25 సంవత్సరాల నుంచి ఉన్న అనుబంధం వయసు రీత్యా తను ఈ కార్యక్రమాల్లో వెనక పడతానేమో అని అనుకున్నా ఎక్కడా కూడా అంటే ఎందుకు చూస్తా ఉన్నానంటే వయసు రీత్యా అని కరోనాని కూడా ఫేస్ చేశాడు. ఈ వయసులో కరోనాని జయించి నిలబడి ఆ కరోనా టైంలో కూడా తన ఛానల్ ద్వారా రోజు తను ఎలా అయితే కరోనా బారిన పడ్డానో అలా ఎవరో పడకుండా ఉండాలి అనే ఉద్దేశంతో కరోనా టైంలో ఈ ప్రాంతంలోని ప్రజలకి తెనాల్లో కరోనా పేషెంట్స్ ఇబ్బందులను కానీ లేదా గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ లేదా ఇంకా దాంట్లో మెరుగ్గా చేయటానికి ఆయన తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమం తెనాలి న్యూస్ ద్వారా కరోనా మీద ఎప్పటికప్పుడు కేసుల గురించి కానీ హాస్పిటల్లో ఫెసిలిటీస్ గురించి కానీ డాక్టర్స్ గురించి కానీ లేదా ఎవరన్నా బాధపడుతుంటే ఆయనకి తెలిసిన లేదా అలా ఆ న్యూస్ సంబంధించి ఫోన్ చేసిన ఇష్యూస్ అన్నిటినీ డైరెక్ట్గా చెప్పి ఎంతోమందికి సహాయపడే విధంగా కూడా చేసినందుకు మరొకసారి అభినందిస్తూ 3వ వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను.